రిజర్వేషన్ పెంచమని 6% నుంచి 10% చేయమని మనం కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటిదాకా ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా అదే విధంగా గిరిజన రిజర్వేషన్ దొక్కి పెట్టినందుక గిరిజనులకు దేవుడా యువలకు దేవుడు 700 మంది రైతులు ఒకటి కాదు రెండు కాదు 700 మంది రైతులను ఢిల్లీలో సలిలో ఎండలో వానలో కాల్చుకదిని 700 మంది 13 నెలల పాటు ధర్నా చేసి సచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర సిలిండర్ ధర ఆకాశంలో అప్పులు పాతాళంలోనేమో రూపాయి ఇందుకేనా నరేంద్ర మోడీ దేవుడు ఎవనికి దేవుడు ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట ఆయనకు అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్న అంటాడు ఏం దిక్కుమాలిన టచ్ అది నాకు అర్థం కాదు ఏం టచ్ టచ్ చేయబుద్ధి అవుతుందట గిందుకని ఎంపీని చేసింది ఎంత చిల్లర మాటలు తెల్లారలేస్తే మైక్ ఇస్తే మసీదులు దౌదాం శవమెల్తే మీది శివమెల్తే మాది గిందుకని ఎంపీని చేసింది తౌదాం దా హుజూరాబాద్లో కాలువల కోసం పునాదులు దౌదాం దా దమ్ముంటరా హుజూరాబాద్లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు దౌదాం రా హుజూరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు దౌదాం దమ్ముంటే మోడీ నొప్పించి 4 పైసలు తీసుకురా గవేవి శాతగావు గవేవి శాతగావు గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం గద్దప్ప ఏం శాతగాదు నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు ఈ 14 నెలల్లో నువ్వు ఎంపీగా ఈ 4.5 నెలల్లో నువ్వు ఎంపీగా ఈ 14 నెలల్లో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఒక్క బుడ్డ పైస పని హుజూరాబాద్కు చేసినరా చేస్తే దమ్ముంటే వచ్చి చెప్పు సొలు పురాణం కాదు తెల్లారలేస్తే కేసీఆర్ను తిట్టుడు కాదు తెల్లారలేస్తే చిల్లర మాటలు మాట్లాడుడు కాదు దమ్ముంటే చాతనైతే మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో చాతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా హుజూరాబాద్కు మేము ఆపుతున్నామా వద్దంటున్నామా సన్మానం చేస్తాం తీసుకొస్తే చాతనైతే నవోదయ పాఠశాలలు తీసుకురా చాతనైతే ఒక IIIT తీసుకురా కరీంనగర్కు ఇవేవి శాతగావు విద్యార్థులకు న్యాయం చేసుడు శాతగాదు పేద ప్రజలకు న్యాయం చేసుడు శాతగాదు ఏది శాతగాదు కానీ తెల్లారలేస్తే మతం పేరు మీద చిచ్చుబెట్టుట్ల మాత్రం నెంబరేక్ సిద్ధహస్తులు అందుకే హుజూరాబాద్లో ఉండే మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నేను చేసే విజ్ఞప్తి పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు ఈరోజు తెలంగాణలో మన పార్టీ అంటే మన తెలంగాణ పార్టీ అంటే ఒకే ఒక్క పార్టీ అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాతోళ్ల పార్టీ బీజేపీ కానే కాదు ఈ గుజరాతోళ్ల గులాంగిరి చేసుట్ల బండి సంజయ్కి షోకుండొచ్చు గుజరాతోళ్ల చెప్పులు నెత్తి మీద పెట్టుకునే అలవాటు ఆయనకుండొచ్చు వాళ్ళ గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు అందులో మీ జమ్మికుంట బిడ్డలకు హుజూరాబాద్ బిడ్డలకు కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్లకు చేత కాదు వాళ్లకు చేత కాదు వాళ్ళ మీటింగులు చూడండి ఒక్కసారి అలా రాసుకున్నారు మొన్నేదో గమ్మత్ అనిపించింది నాకు ఏదో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు నేను పేపర్లో చూసి ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది ఇస్తరాకుల మీటింగ్ ఏందో ఇదేం కథ అని నేను చదివి ఏదో విస్తారకుల మీటింగ్ అట ఆ మీటింగ్లోనైనా తెలుగుదనం లేదు ఆ మీటింగ్లోనైనా తెలంగాణతనం లేదు ప్రభారీలట పాలకులట ఈ పాలకూరలేంది ఇస్తరాకులేంది వాళ్ళ లొల్లేంది ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు మన తెలంగాణ పార్టీ ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా పోయి మహారాష్ట్రాల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది అక్కడ కూడా జెండా బాతే అవసరం ఉన్నది కాబట్టి పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు పేరు మారింది కానీ నాయకుడు మారలేదు పేరు మారింది కానీ గుర్తు మారలేదు రంగు మారలేదు జెండా మారలేదు ఎజెండా మారలేదు మన జెండా మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా ఇప్పుడే తమ్ముడు అడిగిండు గెలిచిన ఆయనేమో అవతల పడ్డాడు దేశం మీద వాడు తిరుగుతున్నాడు కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు నేను అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం రైతు బంధు 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా లేకపోతే 700 మంది రైతులను చంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు హుజూరాబాద్ రైతులు ఆలోచన చేయండి ఎవరి పాలన అరిష్టం రైతులు మా ఆడబిడ్డల మీద 400 సిలిండర్ను 1200 చేసినవని పరిపాలన అరిష్టమా లేకపోతే కేసీఆర్ కిట్టిచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా కేసీఆర్ పాలనన ఆలోచన చేయండి
ఎవరి పాలన అరిష్టం? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా? లేకపోతే రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ అయ్యని నరేంద్ర మోడీ దిక్కుమాలిన పరిపాలన అరిష్టమా? ఆలోచన చేయండి. 700 రూపాయలు ఇచ్చే 700 రూపాయల పెన్షన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలనా? 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే తెలంగాణ పాలన కావాలనా? ఆలోచన చేయండి. ఆగం కాకండి, మళ్ళా వస్తాయి డైలాగులు, సాదుకుంటారో సంపుకుంటారో అని. మళ్ళా బీదముఖం పెట్టుడు, ఏడిసినట్టు చేస్తుడు, గులుగుడు, గావిడికి వాడిపోకురు. మళ్ళా గందరగోళం అవుతారు, ఆగమవుతారు. మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజూరాబాద్లో భవిష్యత్తులో జరగద్దు. ఖచ్చితంగా హుజూరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే 7 నెలల ఎగిరే విధంగా ఒక కసితో కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా కౌశిక్, ఇప్పుడే అడిగింది కదా మాకన్నా ఇక్కడో ఇక్కడొక 10 కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు. బరాబర్ చేసుకుందాం, బ్రహ్మాండంగా ఇస్తా. ఇల్లు ఎందుకుంటే కావాలన్నాడు మా దయాకరన్ అని అడిగి, అది కూడా చేసుకుందాం, అది కూడా చేద్దాం. హుజూరాబాద్ కడిగిండు, అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అడిగిండు, చేద్దాం అన్న. 100 కోట్లు ఇస్తానన్నాడు మహిళలకు రుణాలు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది చేసే పని హుజూరాబాద్లో. ఇంకా చాలా చాలా పని ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉన్నది, భవనాలు కట్టించేది ఉన్నది, ఇంకా చాలా పని చేసేది ఉన్నది. కమలాకరణ నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫూలే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి. కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, రాబోయే 8 నెలల పాటు ప్రజల్లోనే ఉండు, ఇక్కడనే తిరుగు, ఊర్లలో వండుకో, తిరుగు, జనంలోనే ఉండు, జనంలోనే తిరుగు. తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకుంటుందనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరగా ముగించే ముందు ఒకటే మాట, మళ్ళీ ఈ బండి సంజయ్, ఇదే ఈటెల రాజేందర్, చాలా కథలు, చాలా కొత్త కొత్త వేషాలు, హిందూ ముస్లిం పంచాయతీలు, రకరకాల కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు. కానీ ఆఖరికి మీరు యాజ్ పెట్టుకోవాల్సింది ఒకటే, ఎవలకు ఓటేస్తే మన హుజూరాబాద్ బాగైతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజూరాబాద్ ముందుకు పోతుంది, ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు, సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.